హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాష్ట్రాల్లో మారుతున్నటువంటి వాతావరణం పలు జిల్లాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు మరికొన్ని జిల్లాల్లో పూర్తి స్థాయిలో పొడి వాతావరణం వివరాల్లోకి వెళ్దాం తక్కువగా వర్షాలు నమోదయ్యే జిల్లాలేంటి ఈ రోజు ఏ జిల్లాలో వర్షాలు పడతాయి ఇలా పూర్తి వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్కి కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసేయండి ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం బలపడింది రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో ఈ అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది గుంటూరు కృష్ణ కోనసీమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి గత రెండు రోజులతో పోలిస్తే చిరుజల్లులు మాత్రం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి భారీ వర్షాలు నమోదు కావు ఇక ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా ఇదే స్థాయిలో వాతావరణం కొనసాగనుంది ప్రస్తుతానికి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం వైజాగ్ ప్రాంతాల్లో దాదాపుగా నలభై రెండు డిగ్రీల వరకు కూడా పలుచోట్ల ఉష్ణోగ్రతలు రచలు వేడి వాతావరణం నెలకొంది అయితే పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో కొంతమేర వర్షాలు నమోదవుతాయి ఈ జిల్లా ఇక తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణం పొడిగాళ్లతో కూడినటువంటి వర్షాలు నమోదవుతాయి రాయలసీమలో మాత్రం ఎటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవు నెల్లూరు ప్రకాశం జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో పొడి వాతావరణమే ఉంటుంది ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ